మలిసర్ గారు వచ్చిన కార్ నుంచి అన్ని దందాలు దగ్గర ఒక దందా కూడా చక్కగా నడుస్తలేదట అగో రియల్ ఎస్టేట్ అయితే పడిపోయిందని ముందు సందే బాగా మంది అంటుర్రు తతిమ దందాలు కూడా పడిపోయినాయి అని ఎవలన్నరే బాలన్న ఈ ముచ్చట నీదాకి ఎట్లు అంటారా ఈ ముచ్చటి నుండి మీకే సమయం అవుతుంది అయ్యా రాకేష్ రెడ్డి గారు ఇక చెప్పు కేవలం రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ కాదు ఈరోజు టెక్స్టైల్ ఇండస్ట్రీ మొత్తం కుంటు పడింది క్లాత్ షోరూమ్లు పెట్టుకున్నటువంటి వాళ్ళని అడగండి మాల్స్ వాళ్ళని అడగండి మొత్తం సేల్స్ పడిపోయినాయినరా ఈ కార్ పార్టీ లీడర్ ఏమంటున్నాడు షై సర్కారు అధికారంలోకి వచ్చిన కాలం నుంచి రియల్ ఎస్టేట్ ఒక్క దందానే కాదు ప్రతి వ్యాపారం కూడా మొత్తం లాసులనే నడుస్తుందట ఏ బేరం ఏం సక్కదనం లేదట అంత లుక్సాన్ లుక్సాన్ ఉన్నదనుకొచ్చిండు పదేళ్ళు పదేండ్లు కార్ పార్టీ ఏలుబడలా అన్ని రంగాలు అన్ని దందాలు మూడు పువ్వులు ఆరు కాయలు కాదు ఏకంగా ఇరవై నాలుగు పువ్వులు నలభై ఎనిమిది కాయలు అన్నట్టు నడిచినాయి ఇప్పుడు షై పార్టీ ఏలువడల ఎక్కడ దందాలు అక్కడనే పడిపోయినాయి అని మరి బీఆర్ఎస్ ఏలుబడిలా రాకేష్ రెడ్డి సార్ చెప్పినట్టు బేరాలు రామసక్కధనంగా అంటే పదేళ్ల ఏడు వడల ప్రజలు కన్నార చూడనే చూసిరి పెట్రోల్ ధర పిటారీంది కూడా గులాబీ పార్టీ పాలననే కదా అప్పుడు సమర ధరలు వెంచి జనం సమరదీసి అప్పటిసారి ఇప్పటిదాకా ధరలు దిగింది లేదు కొనబోతే కొరివి అమ్మబోతే అడివి అన్నట్టే ఉండే అప్పుడు గట్లనే ఉన్నది ఇప్పుడు గట్లనే ఉన్నది కాకపోతే ప్రభుత్వం మారింది తెలంగాణలో దందాలు పెరిగినా తక్కువైనా పేదలకు మాత్రం ఒరిగింది ఏం లేదు వచ్చే జీవితం జానడంతా అయ్యే ఖర్సు బారేడంతా అన్నట్టున్నది అంటుర్రు ఈ ముచ్చటినొళ్ళు